राष्ट्र వరద బాధితులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవినీతి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు చుక్కలు చూపిస్తున్నారు. వరద బాధితులకు జగన్ రెడ్డి నరకం చూపిస్తున్నాడు. ఇటీవల వచ్చిన వరదల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతో మంది ఇల్లు కోల్పోయారు, ఎన్నో ఊర్లు గ్రామాలు మునిగిపోయాయి, ఎంతో మంది ఆకలితో అల్లల్లాడిపోతున్నారు. ఆ వరద ప్రాంతాలు అయితే అతలాకుతలం అయిపోతున్నా సరే జగన్ రెడ్డి తాడేపల్లి కొంపలో కూర్చొని పబ్జీ గేమ్ ఆడుకుంటున్నాడు. కానీ ఆ కొంపల నుంచి అడుగు బయటపెట్టి ఆ విపత్తి ప్రాంతాలు పర్యటించి అక్కడ ఉన్న ప్రజల కష్టాలేంటి, సుఖాలేంటి, వాళ్ళు తిన్నారా తినలేదా, వాళ్ళకి తిండి దొరుకుతుందా, వాళ్ళకి రిహాబిలిటేషన్ దొరుకుతుందా, వాళ్ళ పునరావాసం దొరుకుతుందా, ఏమి పట్టించుకోవట్లేదంటే జగన్ రెడ్డి ప్రజల పట్ల ఎంత సైకోగా వ్యవహరిస్తాడో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నా. జగన్ రెడ్డికి ఓట్లు కావాలంటే ప్రజల దగ్గరకు వచ్చి ముద్దులు పెడతాడు. ఓట్లు అవసరం లేనప్పుడు జగన్ రెడ్డి ప్రజలను పట్టించుకోడు. మీరు చూస్తూనే ఉన్నారు కదా రాష్ట్రంలో ఎంత రాజకీయం జరుగుతుందో. అదే జగన్ రెడ్డి పార్టీ వాళ్ళు ఎక్కడైనా ఎలక్షన్ జరుగుతుందో, కార్పొరేషన్ ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్, జగన్ రెడ్డి పార్టీలో ఉన్న 20 మంది మంత్రులు, 40 మంది ఎమ్మెల్యేలు, మొత్తం యావత్ యంత్రాంగం మొత్తం అక్కడ తీసేసి జగన్ రెడ్డి పార్టీ గెలిచేంత వరకు ఎత్తులు పై ఎత్తులేస్తారు. కానీ ఒక పక్కన విపత్తులు వచ్చి ప్రజలు అల్లల్లాడిపోతుంటే ప్రజలకు ఆ సౌకర్యాలు కల్పించకుండా ప్రజలు రియాక్టేషన్ కల్పించాల్సిన అవసరం ఉంటుందని చెప్పి జగన్ పార్టీలో కనీసం ఒక ఎమ్మెల్యే గాని, ఒక ఎంపీ గాని, ఒక మంత్రి గాని కనీసం ప్రజల కష్టాలు పట్టించుకునే నాదుడు లేడంటే జగన్ రెడ్డి పరిపాలన ఎంత నీచంగా ఉందో ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాలు 2 భయంకరమైన విపత్తులు వచ్చాయి. హుదూద్ తుఫాన్ వచ్చింది, తిత్లీ తుఫాన్ వచ్చింది. అప్పుడు చాలా నష్టం జరిగింది. కానీ అప్పుడున్న ముఖ్యమంత్రి స్వయంగా మొత్తం యంత్రాంగం తీసుకొచ్చి ఆ ప్రాంతాలు పర్యటించి వాళ్ళకి నష్టపరిహారం అందించి వాళ్ళకి కనీసం పునరావాసం కల్పించి వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చి ఆ ఊర్లో ఆ గ్రామాలన్నీ మళ్ళీ మంచిగా అయ్యేంత వరకు అక్కడ ఉండి ఆయన వెళ్ళారు. కానీ 2019 తర్వాత ఒక అవినీతి పరుడు కార్తీక్ ఉగ్రవాది 16 నెలల జైల్లో చిప్పకుర్దిన వచ్చినాడు. పరిపాలన అంటే ఏంటో తెలియని వాడు, పరిపాలన ఎలా చేయాలో తెలియని వాడు, విపత్తులు వస్తే ప్రజల్ని ఎలా కాపాడుకోవాలో తెలియని వాడికి ఓటేసినందుకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఏడుస్తున్నారంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి మనం దాపరించిందో ప్రజలందరూ ఆలోచన చేయండి. జగన్ రెడ్డి రాష్ట్రాన్ని పట్టిన దరిద్రం, జగన్ రెడ్డి రాష్ట్రాన్ని దొబ్బి దోచుకుని తింటాడు, జగన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు, జగన్ రెడ్డి రాష్ట్రంలో యువకుల భవిష్యత్తు ప్రశ్నార్థకం చేస్తున్నాడు, జగన్ రెడ్డి రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేసి ఆయన మాత్రం విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు కానీ ప్రజల్ని మాత్రం పూర్తిగా సర్వనాశనం చేస్తున్నాడు, సంకనాకిపోయేలా చేస్తున్నాడని ఆలోచించే ప్రయత్నం చేయండి. దయచేసి ప్రజలందరూ మేలుకోండి. జగన్ రెడ్డి రాష్ట్రాన్ని ఏ రకంగా దొబ్బి దోచుకొని తింటున్నాడో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నా. జగన్.